కొవ్వూరు నియోజకవర్గం గోపాలపురం సిట్టింగ్ తలారి వెంకట్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గోపాలపురం నుండి కొవ్వూరు వచ్చినప్పటికీ తన రాజకీయ నైపుణ్యంతో కేడర్నంతటిని ఒక తాటిపైకి తీసుకువచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు వివరించడంతో పాటు తనకంటూ నియోజకవర్గంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావుతో మా ప్రతినిధి సూరిబాబు ఫేస్ టు ఫేస్. గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ అయితే అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని అయితే కొవ్వూరు మార్చడం జరిగింది. అయితే కొవ్వూరులో ప్రచారం అయితే తలారి వెంకట్రావు గారు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా సాగుతుంది, ఏ విధంగా ప్రజల స్పందన ఉంది, ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉందండి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో పాదయాత్ర ముందు ప్రజలకు నేను చేస్తానన్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చేస్తాను లేదు నమ్మకం లేనప్పటికీ 151 మంది ఎమ్మెల్యే నెగ్గించారు. ఇవాళ జగన్మోహన్ గారు ఇవాళ 450,000 కోట్లు పేద బడుగు బలహీన వర్గాలకి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అది ఎవరికి ఎవరు సంబంధం లేదు, మా నాయకులకి ఎవరు సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు. ఓ వ్యవస్థ దేశంలో ఎక్కలేని వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు. ఇవాళ అంతేగాని జన్మభూమి కమిటీ చెప్పాలా, వాళ్ళు చెప్పాలని చెప్పి ఎక్కడ లేదు, అందరూ సమానం ఆయన ఆ ఉద్దేశంతో. ఆ నేపథ్యంలో ఇవాళ 459,050 ఇవాళ ప్రజలకు ఇచ్చాం కనుక ఇవాళ జగన్మోహన్ గారు ఆశపడుతున్నాడు. ఏంటంటే నీ ఇలాంటప్పుడు ఇంక 24 సీట్లు లోటు ఉంది కదా, ఆ 24 సీట్లు ఎందుకు రాకూడదు అంటే 175 ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నన్ను గోపాలపురం నుంచి కొవ్వూరు పంపించి, కొవ్వూరు ఉన్న తానేడు గోపాలపురం పంపించారు. ఈ నేపథ్యంలో నేను కొవ్వూరులో ప్రసారం చేస్తున్నా. సో మరిగా గడపడప తిరుగుతున్నప్పుడు చాలామంది, ఎందుకంటే నాకు చాలా ఆనందం వేస్తుంది, ఎదురుకొచ్చే బాబా తాతలు అయితే బాబా బాబు లేకపోతే మేము బతకలేమంటున్నారు, మా ఎవరు కొడుకు కోతులు చూడకపోయినా లేదా కోళ్ళు చూడకపోయినా చక్కగా పెన్షన్తో బతుకుతున్నామని, అదే మాకు ఎదురుగా రైతులకు రుణాలు చక్కగా ఇచ్చారని ఎదురు చెప్తుంటే ఆనందం ఎదురుకొచ్చి చెప్పేస్తున్నారు. అంతేకాని మీకు మేము తిరుగుతుంటే ఈ విధంగా తిరుగుతుంటే ప్రచారంలో చక్కని రీతిలో జరుగుతుంది. దాని భాగంగా ఇవాళ మన తాళ్ళపూడి మండలం మలకపల్లిలో ఇవాళ ప్రచారం చేస్తున్నాం. 3 పార్టీలు కలిసి వస్తున్నాయండి ఒకే అభ్యర్థితో, అయితే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏమండి, మొన్నటి వరకు 1-2 అనుకున్నాం, 3 వచ్చారు. 3 వచ్చినా జగన్మోహన్ గారు ఏదైనా దేనికి ప్రతిదానికి సిద్ధం అంటున్నాడు ఆయన. ఎందుకండి, అన్నిటి రెడీ. ఎవరు వచ్చినా ఇవాళ 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా ఆయన సింగిల్గా వద్ద సింహం అన్నది సింగిల్గా వచ్చే విధానంలో జగన్మోహన్ గారు పరిపాలన చేశాడు. అదే రీతిలోనే ఇవాళ చక్క చేశాడు. అంతేగాని వాళ్ళకి వద్దు వీళ్ళకి వద్దు నాపే ముఖ్యమంత్రి కాదు. అందుకే ధైర్యంగా నేను ప్రజలందరికీ న్యాయం చేసే విధానం ఇచ్చాను కనుక ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని ఒక్కడే ఉంటాడు ఆయన, జగన్మోహన్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలు చేశాను కనుక నేను నాకు ఓట్లేసి 150 వస్తాయని ఆశపడుతున్నాను నేను. నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వస్తే ఏ పనులు చేపట్టబోతున్నారు? ఏమండి, ఇక్కడ గతం నుంచి నేను చూసిన ప్రకారం కొవ్వూరులో 100-బెడ్ హాస్పిటల్ కావాలని చాలామంది కోరుకుంటారు. 100 పడకల హాస్పిటల్ కావాలి. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ జగన్మోహన్ గారు అయితే ఎడ్యుకేషన్ విషయంలోను హెల్త్ విషయంలో చక్కని ప్రయారిటీ ఇచ్చారు. ఆ ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంలో ఇవాళ హెల్త్ చాలా ఇంపార్టెంట్, దాని దొరక ఇవాళ సురక్ష ద్వారా 1, ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టి ఫేజ్ 2 కూడా సురక్ష ద్వారా ఇంటింటి వైద్య 14 రకాల టెస్టింగ్ చేస్తూ 105 రకాల మందులు ఇచ్చుకుంటూ గ్రామానికి ఇంటి నెలకు 2 సార్లు వచ్చేలాగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక డాక్టర్ అక్కడ ఉండి డాక్టర్ ఉండి చేస్తారు. అలాంటప్పుడు ఇవాళ చక్కని ఇద్దరు కాల్చేందుకు హెల్త్ మనం 100 బెడ్స్ కావాలి అంటే రాజమండ్రి వెళ్తున్నా, చాలామంది అవసరం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తా. అంతేకాకుండా ఇవాళ నాకు మద్దూర్ లంక గ్రామం ఉంది, ఇక్కడ మద్దూర్ లంక గతంలో సుమారుగా 2000 వరకు వాటర్ ఉండేవారు. ఇక్కడ సుమారు 400 ఎకరం వరకు కాలంలో గోదాలు కొట్టుకుపోయింది. ఆ కామను దాన్ని రిపీటింగ్ చేసి ముఖ్యమంత్రి గారిని దృష్టి తీసుకెళ్ళి దాని గ్రామంలో వలస కూలీల కింద వెళ్ళి పక్కన దావులేశ్వరం రాజమండ్రి పోయి ఉపాధి చేసి పని కూడా లేకుండా అక్కడ చేస్తాం, దానికి న్యాయం చేయాలని. అదేవిధంగా ఈ మండలంలోనే కరెంట్ ఎఫెక్ట్ అంటే అగ్రికల్చర్ మొత్తం అంతా దీనికి కరెంట్ ఎఫెక్ట్ లేకుండా సబ్స్టేషన్ పెద్దదే, 132 సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలి. తాళ్ళపూడి మండలం పెద్దమని అడిగినట్టు దాన్ని చేయాలని. ఆ విధంగా సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళ క్లోజ్ అయి ఉంది, పాప అందులో ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసి దానికి ఎవరు తీసుకున్నా దానికి వాళ్ళందరూ ఎంప్లాయీస్
ప్రజలందరూ న్యాయం చేసే విధానం చేయలేని ఈ విధంగా సమస్యలు ఇంకున్నాయి. దాన్ని చక్కగా నేను చూసిన విధానం చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఉంది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పటి నుంచో లేవు కనుక మేము వచ్చాక 2 సంవత్సరాల్లో కరోనా పోయింది, ఉన్న టైంలోనూ రోడ్ చేశారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధికారం చేపట్టాక నేను మంచి దాన్ని డ్రైనేజ్ అన్ని చక్కగా మార్పులు చేసి ఎక్కడెక్కడ మంచినీటి సమస్య లేకుండా సమ్మర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు సమ్మర్లో ఆ మంచినీళ్ళు ఎఫెక్ట్ లేకుండా జేజేఎం ద్వారా ఇప్పటికే చక్కగా పైప్ లైన్ వేసి ఇంటింటికి పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకా గతంలో మేము గోపాలపురంలో 40 కోట్లు శాంక్షన్, ఇక్కడ కూడా అమౌంట్ శాంక్షన్ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ చక్కగా చేయడం కోసం ప్రతి ఒక్కరికి లభించేందుకు అన్నీ చేస్తాం. అలా అయితే నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేను చేపడతాను. అలాగే వలస కూలీలను అయితే వలసలకు వెళ్లకుండా నిర్మూలిస్తాను. అలాగే 100 పడకల ఆసుపత్రిని జగన్తో చెప్పి తీసుకొస్తానని చెప్తున్నాను.